తల్లిపాలు బిడ్డకు అమృతంత సమానం మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలి నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కుదిరితే రెండు సంవత్సరం వరకు కూడా ఆహారంతో పాటు తల్లిపాలను బిడ్డకు ఇస్తే చాలా మంచిది చాలా మంది మదర్స్ తొందరగా జాబ్లో జాయిన్ అయిపోవాల్సి రావడం వలన పౌడర్ పాలు లేదా ఫార్ములా మిల్క్ని ని వినియోగిస్తున్నారు తల్లికి గనక సరైన మోతాదులో పాల ఉత్పత్తి ఉంటే మేము చెప్పే విధంగా ఆ పాలను ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకుని వినియోగించవచ్చు ఈ వీడియోలో మేము తల్లిపాలను ఎటువంటి కంటైనర్స్ లేదా బ్యాగ్స్లో కలెక్ట్ చేసుకోవాలి రిఫ్రిజిరేటర్లో ఎంతకాలం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న పాలను బిడ్డకు ఇచ్చే ముందు నార్మల్ టెంపరేచర్కి ఏ విధంగా తీసుకురావాలి పాల క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే పాలు పాడయ్యాయా అనేది ఎలా తెలుసుకోవాలి అనే అంశాలను గురించి డిస్కస్ చేస్తాను నమస్తే నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి మై బేబీ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పిడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను తల్లిపాలను ఎటువంటి బాటిల్స్ లేదా మిల్క్ బ్యాగ్స్లో కలెక్ట్ చేయాలి తల్లిపాలను ఒకటి లేదా రెండు రోజుల్లో వినియోగిస్తారనుకుంటే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ గ్లాస్ బాటిల్స్ లో కానీ కలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని వారాలు లేదా నెలల బాటు తల్లి పాలను స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మిల్క్ బ్యాగ్స్ లో పాలను కలెక్ట్ చేసుకోవాలి చాలా మంది పేరెంట్స్ తెలియక జిప్లాక్ బ్యాగ్స్ లో ఈ పాలను స్టోర్ చేస్తూ ఉంటారు ఈ లాక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వలన స్పిల్లేజ్ లీకేజ్ లాంటి ప్రాబ్లమ్స్ తో పాటు కంటామినేషన్ రిస్క్ ఉంటుంది ఇవి డీప్ ఫ్రిజ్ లో ఉంచినప్పుడు ఆ చల్లదనానికి టేర్స్ రావడం లేదా ఈ పాలను వేడి చేసే ప్రక్రియలో ఈ ప్లాస్టిక్ కరిగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి జిప్లాక్ బ్యాగ్స్ ని వాడకూడదు దీనికోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన బ్రెస్ట్ మిల్క్ బ్యాగ్స్ని మాత్రమే వాడాలి ఇవి టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ అంటే అటు చల్లదనాన్ని ఇటు వేడి చేసే ప్రక్రియలో వేడిని తట్టుకుని పాలని పాడవకుండా చూసుకుంటాయి ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ బ్యాగ్ పైన మీరు కలెక్ట్ చేసిన డేట్ టైం ఖచ్చితంగా నోట్ చేయాలి హాస్పిటల్ పర్పస్కి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీ బిడ్డ పేరు ప్యాకెట్ పైన మెన్షన్ చేయాలి మిల్క్ బ్యాగ్స్లో లేదా బాటిల్స్లో పాలు కలెక్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా బాటిల్ నిండుగా పాలను కలెక్ట్ చేయకూడదు అవి ఫ్రీజ్ అయ్యే క్రమంలో ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ బాటిల్ పగలడం లేదా ఈ కవర్లు చిరిగిపోవడం లాంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంత గ్యాప్ అయితే ఎప్పుడూ ఉంచుకోవాలి అన్నిటికంటే బెస్ట్ పద్ధతి ఏంటి అంటే మీ బిడ్డకు ఎంత పాలు అవసరమో ఒక ముప్పై ఎంఎల్లో లేదా అరవై ఎంఎల్లో ఎంత అవసరమో అంత పాలను మాత్రం చిన్న చిన్న ప్యాకెట్లో స్టోర్ చేసుకోవడం వలన మీరు వేస్టేజ్ని కూడా తగ్గించవచ్చు మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో రెండు కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ ఇందులో టెంపరేచర్ నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉంటుంది రెండవది ఫ్రీజర్ కంపార్ట్మెంట్ అంటే ఐస్ కట్టే కంపార్ట్మెంట్ ఇందులో టెంపరేచర్ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ వరకు కూడా ఉంటుంది ఈ రెండు కంపార్ట్మెంట్లో మనం పాలని స్టోర్ చేసుకునే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు రోజుల్లో పాలు స్టోర్ చేసుకోవాలనుకునేవారు మిల్క్ బాటిల్స్ని రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్లో ఉంచవచ్చు ఎప్పుడు కూడా పాలను ఫ్రిడ్జ్ యొక్క సైడ్ డోర్లో ఉంచకూడదు అస్తమాను మనం డోర్ మూసి తెరిచే క్రమంలో ఈ పాలులో టెంపరేచర్ వేరియేషన్స్ లాంటివి రావచ్చు దానివలన ప్రోటీన్ బ్రేక్డౌన్ న్యూట్రెంట్ లాసెస్ లాంటివి జరుగుతాయి అందుకోసం ఎప్పుడు కూడా పాలను ఎంత వెనక భాగంలో కుదిరితే అంత వెనక భాగంలో ఉంచాలి ఒకవేళ ఆఫీస్లో వర్కింగ్ చేసే మదర్స్ కనుక పాలను ఎక్స్ప్రెస్ చేసి ఒక ధర్మకోల్ బాక్స్లో నాలుగు వైపులా ఐస్ ప్యాక్సింగ్ కనుక ఉంచి అందులో కనుక ఈ పాలను స్టోర్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల వరకు కూడా పాలు పాడవకుండా ఉంటాయి ఇరవై నాలుగు లోపు మీరు ఇంటికి చేరుకుని ఈ పాలను రెఫ్రిజిరేటర్లో కానీ ఫ్రీజర్లో కానీ ఉంచినట్లయితే పాలు పాడవకుండా ఉంటాయి బిడ్డకు పాలు ఇచ్చే ముందు నార్మల్ టెంపరేచర్కు ఏ విధంగా తీసుకురావాలి ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో గడ్డ రూపంలో ఉన్న పాలను ద్రవ రూపంలో మార్చే పద్ధతిని థాయింగ్ అని అంటారు దీన్ని రెండు రకాలుగా చేయవచ్చు ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో గడ్డ రూపంలో ఉన్న పాలను రిఫ్రిజర్ కంపార్ట్మెంట్లోకి మార్చినప్పుడు అవి నెమ్మదిగా ద్రవ రూపంలోకి మారిపోతాయి కాకపోతే ఇవి పది నుంచి పన్నెండు గంటల టైం వరకు పడుతుంది ఎమర్జెన్సీ పర్పస్లో మీరు వినియోగించాలనుకున్నప్పుడు ఈ గడ్డ రూపంలో ఉన్న పాలను ఒక రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కనుక మనం ఉంచినట్లయితే అది ఒక హాఫ్ ఎన్ అవర్లో నెమ్మదిగా ద్రవ రూపంలోకి మారిపోతాయి అదేవిధంగా రిఫ్రిజిరేటర్లో చల్లగా నాలుగు డిగ్రీల దగ్గర ఉన్న పాలను నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి తీసుకువచ్చే పద్ధతిని వామింగ్ అని అంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది పాలను నార్మల్ టెంపరేచర్కి తీసుకురావడం కోసం మైక్రోవేవ్ ఓవెన్లో కానీ లేదా స్టవ్ మీద కానీ తల్లి పాలను పెట్టకూడదు ఈ విధంగా చేయడం వలన పాలలో ఉన్న ప్రోటీన్స్ అన్ని బ్రేక్డౌన్ జరిగి న్యూట్రిషన్ అంతా పోయే అవకాశం ఉంటుంది బెస్ట్ పద్ధతి చల్లగా ఉన్న పాలను ఒక గోరువెచ్చని నీళ్ళలో ఆ డబ్బాని కనుక మనం ఉంచినట్లయితే నెమ్మదిగా అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది సో బిడ్డకి పట్టించే ముందు టూ టు త్రీ డ్రాప్స్ మన పైన వేసుకుని ఆ టెంపరేచర్ నార్మల్గా ఉంది అనుకున్నప్పుడు వినియోగించాలి చాలామంది తల్లిదండ్రులు మమ్మల్ని అడిగే క్వశ్చన్ చల్లగా ఉన్న పాలలో అప్పుడే తీసిన పాలను కలపడం వలన తొందరగా టెంపరేచర్ అనేది నార్మల్గా వచ్చే అవకాశం ఉంది కదా ఈ విధంగా చేయవచ్చా ఖచ్చితంగా అలా చేయకూడదు ఎప్పుడైనా ర్యాపిడ్గా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అంటే చల్లగా ఉన్న పాలలో వేడిగా ఉన్న పాలను కలపడం వలన ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్లో ప్రోటీన్స్ న్యూట్రిషన్ ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక రోజు మొత్తం తీసిన పాలను ఒక బాటిల్లో తల్లి ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ టైం తీసిన పాలను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అవి నెమ్మదిగా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్కి చల్లగా మారుతాయి రెండోసారి తీసిన పాలను ఫస్ట్ తీసిన పాలలో కలపకుండా దీన్ని కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచినప్పుడు అవి కూడా నెమ్మదిగా నాలుగు డిగ్రీలకి చేరుకుంటాయి ఎండ్ ఆఫ్ ది డే ఈ చల్లగా ఉన్న పాలన్నిటిని ఒక బాటిల్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా చేయడం వలన పాల క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది తల్లిపాలను మన రిఫ్రిజిరేటర్లో ఎంతకాలం వరకు నిల్వ ఉంచవచ్చు అప్పుడే ఫ్రెష్గా పంప్ చేసిన పాలను రూమ్ టెంపరేచర్లో నాలుగు గంటల వరకు కూడా ఉంచవచ్చు రూమ్ టెంపరేచర్ని ఏసీ ద్వారా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ లోపు కనుక మీరు ఉంచగలిగితే ఆరు గంటల వరకు కూడా ఉంచినా పర్వాలేదు కానీ నాలుగు లోపు కనుక వినియోగించగలిగితే చాలా మంచిది రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్లో నాలుగు డిగ్రీల వరకు ఉంచిన పాలను మూడు రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం లాంటిది తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఐదు రోజుల వరకు కూడా మనం ఆ పాలను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిజర్లో గడ్డ కట్టించిన పాలను మీ రిఫ్రిజిరేటర్ బట్టి ఎంతకాలం ఉంచాలి అనేది నిర్ణయించబడింది మీరు గనక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడితే గనక డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన పాలను రెండు వారాల్లోపు వినియోగించాలి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే గనక మీరు గడ్డ కట్టించిన పాలను మూడు నుంచి ఆరు నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది రిఫ్రిజిరేటర్ నుంచి పాలను నార్మల్ టెంపరేచర్లోకి తీసుకొచ్చిన వెంటనే దానిని రెండు గంటలలోపు వినియోగించాలి అలా వినియోగించకపోతే వాటిని బిడ్డకు పట్టించకూడదు డీప్ ఫ్రీజర్లో గడ్డ కట్టిన పాలను తాయింగ్ చేసిన తర్వాత ద్రవ రూపంలో మారిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోపు వినియోగించాల్సి ఉంటుంది బిడ్డకు పట్టించే ముందు ఈ పాల క్వాలిటీ అంటే పాలు పాడయ్యాయా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి సరైన క్వాలిటీ లేని పాలను బిడ్డకి ఇవ్వడం వలన వాంతులు అజీర్ణం ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది సో పాలను బిడ్డకి ఇచ్చే ప్రతిసారి దాని క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి రంగును బట్టి పాల క్వాలిటీని మనం అంచనా వేయవచ్చా తల్లి తినే ఆహారం బట్టి కొన్నిసార్లు తెల్లగా ఉన్న పాలు ఎల్లో కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ మారుతూ ఉంటాయి సో కలర్ని బట్టి పాలు పాడయ్యాయని అంచనా వేయడం కొంచెం కష్టం చాలాసార్లు ఎక్కువసేపు నిల్వ ఉంచిన పాలలో కొవ్వు శాతం పైకి చేరి నీళ్ళు అనేవి అడుగు భాగంలో చేరుకుపోతాయి ఒకసారి మీరు పాలను నెమ్మదిగా కలిపినప్పుడు అవి బాగా కలిసిపోతే పాలు బాగున్నాయని అర్థం పాల స్మెల్ బట్టి కూడా మనం పాలు పాడేయో లేదో తెలుసుకోవచ్చు నార్మల్గా పాలు మెటాలిక్ స్మెల్లో కానీ కొంచెం సబ్బు వాసన అంటే సోపి స్మెల్లో కానీ వస్తూ ఉంటాయి అలా కాకుండా సోర్ స్మెల్ అంటే పులుపు వాసన గనక పాలన నుంచి వస్తున్నప్పుడు లేదా ఆ టేస్ట్ కూడా పులుపు టేస్ట్లో ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా పాడైపోయాయని అర్థం పాలను కలపడానికి ప్రయత్నించినప్పుడు ఫ్యాట్ లేయర్ వాటర్ లేయర్ అలా సెపరేట్గా ఉన్నా కూడా పాలు పాడాయని అర్థం ఇలాంటి పాలను బిడ్డకు వినియోగించకపోవడం చాలా మంచిది సో మేము చెప్పిన విధంగా పాలను కనుక మీరు కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుని బిడ్డకు వినియోగించగలిగితే ఎటువంటి ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఎటువంటి సందేహాలున్నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ